వైఎస్ఆర్సీపీ నాయకులకు దమ్ముంటే చర్చకు రండి. మీరు ఎన్ని గృహాలు నిర్మించారో ప్రజావేదికలో చర్చిద్దామని వైసీపీ నాయకులకు సవాల్ విసిరిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పోతకుంట జగనన్న కాలనీలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమంలో సందర్శిస్తూ అక్కడున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు, జగనన్న మోసం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్లు వెచ్చించి వంకలు వాగులు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ల నాయకులు చెప్పిన చోట భూసేకరణ చేసి అవి 1-2 లక్షలు చేసే భూములు కూడా 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా భూములు చెల్లించి సేకరణ చేసి వారి యొక్క నాయకులు కార్యకర్తలు డబ్బులన్నీ దండుకున్నారు. పేద ప్రజలే ఈరోజు వారి యొక్క ఇంటి స్థలాల్లో ఇల్లు కట్టుకోలేక అన్యాయమైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ఇల్లు పేదలందరి కన్నీళ్లు, జగనన్న మోసం రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కోట్లు వెచ్చించి వంకలు వాగులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులవన్నీ కూడా అంటే వారి నాయకులు చెప్పించాడు భూసేకరణలు చేసి అవి 1-2 లక్షలు చేసే భూములు కూడా 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా భూములకు చెల్లించి భూసేకరణ చేసి వారి యొక్క నాయకులు కార్యకర్తలు డబ్బులన్నీ దండుకున్నారు. పేద ప్రజలేమో ఈరోజు ఆ యొక్క ఇంటి స్థలాల్లో ఇల్లు కట్టుకోలేక అన్యాయం అయిపోతున్నారు. ఒకసారి చూస్తే ఈ వంకల్లో ఎట్లిండ్లు కట్టుకుంటారనే యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తూ ఉంది. దాదాపుగా 2022 నాటికి ఈ రాష్ట్రంలో 18,60,000 ఇల్లు శాంక్షన్ చేశాం జగనన్న కాలనీలు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కసారి ఎన్ని గృహాలు మీరు ఇచ్చారో ఒకసారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నేను. దాన్ని మీ యొక్క నాయకులు వస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా, మంత్రులు వస్తారా మాట్లాడదాం. మీరు ఎన్ని గృహాలు ఫుల్ఫిల్ చేశారు, ఎన్ని గృహాలు మీరు నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చారో ఒకసారి ప్రజావేదికలే రండి మాట్లాడదాం. ప్రజల ముందుకు రండి. ఊరికి ఏదో కల్లిబొడ్లు కబుర్లు చెప్తూ 1,00,000 ఇంటి కట్టిస్తున్నాం మేము జగనన్న కాలనీ అని చెప్పేసి ప్రగల్భాలు పలకడం కాదు. ఈరోజు చూస్తూ ఉంటే ప్రజలు ఎంత ఇబ్బందుల్లో పడుతున్నారో ఆయన చెప్తా ఉంటే 6 లక్షల రూపాయలు దాదాపు ఇల్లుగా అయిందంట. దాన్ని 1,80,000 వాళ్ళు కట్టించాలా, అది కట్టించలేక లబ్ధిదారుని కట్టించుకోమని చెప్పేసి ఈరోజు 1,10,000 రూపాయలు ఇచ్చారంట ఇంటికి. ఆయనకు 5 లక్షలు కట్టేదంట, అది కట్టివలసింది 1,80,000 రూపాయలకి లబ్ధిదారునికి ఈ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం మోసం చేస్తూ నువ్వే కట్టించుకో నీకు ఇసుక ఫ్రీగా ఇస్తాం, సిమెంట్ ఇస్తాం అనే అబద్ధాలన్నీ చెప్పి ఈరోజు వాళ్ళకు అన్ని 1,00,000 రూపాయలు వాళ్ళకు నష్టం జరుగుతూ ఉంటే ఒక ఇంత ఖాళీకి కలిసి ఒక ఇల్లు రెడీ అయింది. ఆయన కూడా దాదాపుగా 5 లక్షల రూపాయలు నష్టపోయారు. ఇంకా 2 లక్షలు కావాలి ఆ ఇల్లు కట్టుకుంటే. అక్కడ ఒక మహిళ రామ్మ తల్లి.